Welcome back to Yummy Healthy Kitchen, powered by My Kitchen Concepts. ఇందాక చెప్పినట్టుగా జొన్న రొట్టెల్లోకి కాంబినేషన్ నాటు కోడి కూర తయారు చేస్తా అని చెప్పారు కదా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చికెన్, కారం పొడి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ధనియాల పొడి, కొబ్బరి పొడి, లవంగాలు, యాలకులు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, ఆయిల్. మరి నాటు కోడి కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. మరి సావిత్రమ్మ గారి స్పెషల్ వంటకం నాటు కోడి కూర ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఎలా తయారు చేస్తారమ్మా, ముందుగా ఏం చేయాలి? ముందు ఇది పొయ్యి అంటించి దీని మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టాలి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాము, ప్యాన్ పెట్టుకున్నాము. దానిలో అంటే కొంచెం ఎక్కువ పడుతుందా ఆయిల్, లేకపోతే కొంచెం లైట్ మామూలుగానే? ఎక్కువ వేస్తే బాగుండదు, తక్కువ ఉన్నా బాగుండదు. లవంగాలు, యాలకులు దంచుకోవాలా? చిన్న రొట్టెలు దంచుకోవాలి. సో స్పెషల్ గా మీరు మసాలా విడిగా పొడిలా వేయకుండా ఇంట్లోనే దంచుకొని వేస్తారు? ఇంట్లోనే అప్పటికప్పుడు దంచి వేస్తాము. దీనిలో కూడా ఎక్కువ వెరైటీస్ ఏం తీసుకోలేదు, లవంగాలు యాలకులు రెండే అంతే. సాజీరా, దాల్చిన చెక్క, పుదీనా ఏది వాడమన్నమాట. మామూలుగా ఇంట్లో వాడుకునేది పొడి, బయట ఏ మసాలా కొనుక్కొచ్చి వాడము. రెడీ అయిపోయిందమ్మా, వేసేసుకోవచ్చా? ఇందులో ఇది అల్లం వెళ్ళిపోయి అందులోనే దంచేసేయాలి. సో చూస్తున్నారు కదండి, యాలకులతో పాటు లవంగాల్ని కలిపి దంచుకున్నాం కదా, ఆ రెండింటితో పాటుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని చక్కగా దంచుకుంటే కనుక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి లవంగం అలాగే యాలకుల ఎసెన్స్ కూడా బాగా పడుతుంది. సో చక్కగా దంచుకోవాలి గట్టిగా. అంచుడు కూడా నీలానే దంచాలి మంచిగా, అందరికి దంచకపోతే కష్టం. ఆయిల్ కాగండి. ఓకే, హీట్ ఎక్కిన ఆయిల్లో పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరుక్కున్నారు, అలాగే చక్కగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అంటే ఉల్లిపాయలని కూడా వేసేసుకున్నామండి. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. దీనిలో ఈ మసాలా వేయమంటారా? సో మనకి ఇలా ఉల్లిపాయలు కూడా కొంచెం వేగి పచ్చిమిరపకాయలు కూడా రంగు మారుతున్న టైంలో వేసుకోవచ్చు కదా. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి యాలకులు అలాగే లవంగాలు కూడా చక్కగా దంచుకున్నాం కాబట్టి అవన్నీ కూడా పట్టేసి మంచి గుమగుమలాడుతుందండి ఇప్పుడే పేస్ట్ మనకి. బయట మసాలాలు తినకపోతే ఇట్లా చేసుకోవాలి, లేకుంటే చికెన్లో వేసుకునే మసాలాలు, గరం మసాలాలు అన్నీ దొరుకుతాయి కదా, రెడీగా అన్నీ తీసుకొచ్చుకొని చేసుకుంటారు. ఏవి దంచడం కష్టం కదా. ఎంతైనా హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే కదండి, ఇంటి తిండి చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అంటే సిటీలో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండకుండా హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఈ రోజు బయట ఫుడ్ తిని తిని కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది కదా వాళ్ళకి కూడా. సో ఇంట్లో తయారు చేసుకోవడానికి కొంచెం లెస్ స్పైసీగా కావాలి. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా నాన్ వెజిటేరియన్ ఐటెం అంటే డెఫినెట్గా ఎవరైనా స్పైసీగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి కొంచెం మనకి హోమ్లీ టచ్ అనేది బాగా వస్తుందన్నమాట ఇలాంటి సింపుల్ స్పైసెస్ యూస్ చేసుకుంటూ ఉంటే. ఉల్లిపాయలు కూడా చక్కగా రంగు మారుతున్నాయి కదా మెల్లగా. అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అంటే ఇది మొత్తం కూరకి ప్రిపరేషన్ మొత్తానికి సరిపడా పసుపు వేస్తున్నారా? ఇక్కడ సరిపడుతుంది. ఈలోపు చికెన్ ఏం చేస్తున్నారు? మరి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెనే కదా. చికెన్ ఇందులో వేసి ఓకే, అంటే దీన్ని కడిగి బాగా కడిగి తర్వాత ఇప్పుడు నాటు కోడిని తీసుకున్నారు మీరు. నాటు కోడి తర్వాత అది కడిగి పోపులు వేసేసిన అంతే. అంటే దీన్ని మళ్ళీ నానబెట్టడము ఉప్పులో వేసి అట్లా ఏమి ఉండదు? లేదు లేదు, బాయిలర్ చికెన్ అయితే కొద్దిసేపు కొంచెం నానబెట్టి చేయాలి. ఓకే, నాటు కోడికి అయితే అట్లా ఏం అవసరం లేదండి. చక్కగా నాటు కోడి ముక్కలు అంటే ఏవైతే కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయో వాటిని అంటే మనం ముందుగా ఆయిల్ హీట్ చేసుకున్నాము, అందులోనే ఉల్లిపాయలు తరిగి వేసుకున్నాము, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మనం దంచుకున్న ఈ లవంగాలు యాలకులు కూడా వేసిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసాం కదండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ముందుగానే కడిగి రెడీగా పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని వేసాము, అలాగే కొంచెం కారం కూడా వేసాము. ఇప్పుడు మీరు యాడ్ చేసింది ధనియాల పొడి.
సో ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నారా పచ్చి కొబ్బరిగా తీసుకున్నారా? ఎండు కొబ్బరి. ఓకే, దాని వలన ఏంటి టేస్ట్ మనకి యాడ్ అవుతుంది అంటారా? ఎండు కొబ్బరి పొడి కూడా ఇందులో యాడ్ చేశారు. అలాగే ఎంతైతే కారం తీసుకున్నారో దానికి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేశారండి. సో బేసిక్లీ మనం ఆల్మోస్ట్ అనుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా యాడ్ చేసేసుకున్నాం ఒకదాని తర్వాత ఒకటి. ఇది ఎట్లా ఉంటుందమ్మా, నాటుకోడి అంటే సాఫ్ట్ గా ఉంటుందా లేకపోతే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందా? ఏంటి కొంచెం ఎక్కువ టైం పడుతుంది చికెన్ కంటే, దీనికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, ఇది కొంచెం ఆయిల్ లో ఫ్రై అయినాక నీళ్లు పోయాలి. ఓకే, పోస్తే షోర్వలాగా వచ్చి చికెన్ కు బాగుంటుంది. సో ఇది చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి దీనిలో. అంటే వాటర్ అంటే ముక్కలంతా మునిగేలాగా తీసుకోవాలా? ముక్కలంతా మునిగే, మరే రొట్టెకు ఎట్లా సరిపోతుంది అది? కొంచెం చిక్కగా ఉంటే షోర్వా, అది రొట్టె తినటానికి బాగుంటుంది. అన్న వాళ్ళ కాకుండా రొట్టె మీదకి కొంచెం ఎక్కువ సూపు ఉంటే తినటానికి బాగుంటుంది. కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఉంటే కనుక రొట్టెలోకి నచ్చుకోవడానికి బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, సో కొంతసేపు మూత పెట్టేసేయండి, అయిపోతుంది. ఓకే, సో ఫైనల్ గా కొత్తిమీర కూడా మళ్ళీ యాడ్ చేశారు. ఉడకడానికి ఎంత టైం పడుతుంది అంటారమ్మా? 10-15 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత మరి ఇంకా నాటుకోడి కూర రెడీ అయిపోతుందేమో కదా. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసారు. ఇంకా ఏమైనా ఉంటుందా ఫినిషింగ్ టచ్? లేదు, ఏమి లేదు. సో చూస్తున్నారు కదండి నాటుకోడి కూర ఎలా తయారు చేసుకోవాలో. అయితే ఈ చికెన్ ముక్కలు అనేవి ఉడకడానికి ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఆ 10-15 మినిట్స్ వెయిట్ చేద్దాం. మరి ఉడికిందే లేదో ఒకసారి చూద్దామా? చూడండి, చూస్తే ఉడికినట్టు తెలుస్తుంది. మంచి ఘుమఘుమలు అయితే ఆడుతుందండి. ఉడికినట్టే కదా? ఉడికి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి చక్కగా గుమగుమలాడుతుందండి. అలాగే మనం చూస్తూ ఉంటే కనుక ఆయిల్ అంతా కూడా ఇట్లా పైకి తేలుతుంది కాబట్టి ఇంకా టోటల్గా ఇది కుక్ అయిపోయినట్టే దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు కదా. యాక్చువల్గా టోటల్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవడం ఒక పద్ధతి అయితే ఆల్రెడీ కుక్ అవుతున్నప్పుడే, అంటే కుక్ అవ్వక ముందరే మనం కొత్తిమీర వేసేసుకున్నాం కాబట్టి అది కూడా చక్కగా కుక్ అయిపోయి దాని ఫ్లేవర్ కూడా ముందర నుంచే చాలా బాగా వస్తుంది. కొత్తిమీర తర్వాత వేస్తే ఇష్టము, కొంతమంది పిల్లలు తర్వాత వేస్తే తినరు అన్నమాట. కొంచెం ముందే వేస్తే అందరు కలిసినట్టు అవుతుంది అని ఫస్ట్ వేసేసి, లేకుంటే ఇప్పుడు పైన వేస్తారు. జొన్న రొట్టె నాటుకోడి కూర రెడీ, టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా ఉంది ఏంటి. తప్పకుండా. సో వియాస్, జొన్న రొట్టెలు మన కాంబినేషన్ లో నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. మరి ఈ కాంబినేషన్ ఎట్లా ఉందో నేను టేస్ట్ చేసే ముందు దీని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి మీరు చూసేయండి. నాటుకోడి కూర కావలసిన పదార్థాలు: నాటుకోడి, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ధనియాల పొడి, కొబ్బరి పొడి, లవంగాలు, యాలకులు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, నూనె. తయారు చేసే విధానం: స్టవ్ పై కడాయి పెట్టి నూనె కాస్త ఎక్కువగా వేసుకోవాలి. లవంగాలు, యాలకులను కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరి కాసేపు దంచాలి. ఇటు కాగిన నూనెలో పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు దంచుకున్న మసాలా వేసి వేపాలి. ఇందులో కొత్తిమీర, పసుపు, నాటుకోడి ముక్కలు వేయాలి. తర్వాత కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు నీళ్లు పోసి మూత పెట్టి పావు గంట పాటు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని జొన్న రొట్టెతో పాటు సర్వ్ చేసుకుంటే నాటు కోడి కూర రెడీ. సో జొన్న రొట్టెలు కూడా మనకి రెండు రకాలుగా తయారు చేశారు కదండి. ఒకటి వచ్చేసి మనకి పొడి పిండితోటి వత్తడము, అట్లాగే ఇంకొకటి వచ్చేసి చక్కగా తడిపి తయారు చేశారు కదా. సో రెండు కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి తినది మనం పొడి పిండితో వచ్చిన రొట్టె కాబట్టి ఫస్ట్ రొట్టె గురించి చెప్తాను. రొట్టె ఎట్లా ఉంది కాబట్టి కొంచెం రెగ్యులర్ గా మనకి జొన్న రొట్టెలు ఎట్లాంటి టేస్ట్ అయితే ఉంటాయో అలానే ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది చాలా హెల్దీ కూడా అండి మనకి. కూర గురించి చెప్పాలి అని అంటే నాటుకోడిని తీసుకున్నారు అండ్ ఇందాక నుంచి మనం ఎలాగో స్పైసెస్ చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం కాబట్టి ఆ స్పైస్ కూడా మనకి చక్కగా సరిపడలో ఉందండి. అండ్ నేను ఏ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను స్పైస్ కి సంబంధించి యాజ్ ఇట్ ఇస్ గా అదే టేస్ట్ వచ్చింది. అండ్ ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ కూడా అయింది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా కొత్తిమీరని మనం ముందుగానే వేసుకోవడం వల్ల ఈ కూరలోనే కలిసిపోయి చాలా చక్కటి టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. తర్వాత వేస్తే అది వేరే ఉంటుంది. సో తడిపిండితో తడిపిన జొన్న రొట్టెని టేస్ట్ చేద్దాము. చాలా బాగుందండి.
యాక్చువల్గా ట్రెడిషనల్ పద్ధతుల్లో చేసుకుంటే ఎంతైనా కానీ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం హెల్త్ కూడా ఎక్కువ మంచిగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా దీన్ని తడిపిండితోటి చక్కగా తడిచేతోటి ఒత్తుకుంటేనే తడిబట్ట మీద చాలా టేస్టీగా ఉంది. రెండింటిలో కంపేర్ చేస్తే కూడా ప్రొసీజర్ అయితే చూస్తూ వచ్చారు కాబట్టి సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సకినాల సావిత్రమ్మ గారి చేతి సకినాల్ని టేస్ట్ చేయాలంటే అంతకంటే ముందు యమ్మీ హెల్తీ కిచెన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.